ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామమును వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, ధైర్యమోహించుడి మీ కార్యము సఫలమగును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు మరి నిన్ను బలపరుస్తూ మరి ఒక శ్రేష్టమైన వాగ్దానము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే, ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును. మీరు ధైర్యంగా ఉండండి, మీ కార్యము సఫలమవుతుందని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒకవేళ ఒక కార్యము నువ్వు తలపెడుతున్నావు, ఒక కార్యము చేయాలని ఆలోచన చేస్తున్నావు, కానీ నీకు ధైర్యం లేదు, మరి అధైర్యపడతా ఉన్నావు. అందుకని దేవుడు ధైర్యంగా ఉండమని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఒకవేళ ఈరోజు మరి ఏ కార్యం చేయాలని ఆలోచన చేస్తున్నావు, ఒకవేళ గృహం నిర్మించుకోవాలనుకుంటున్నావు, కానీ ఆ గృహ నిర్మాణానికి మరి ఇన్ని లక్షలు మరి డబ్బు ఎలా తీసుకురావాలి అనే భయం నీలో ఉంది, ఒకవేళ ప్రియులరా మరి ఇంట్లో వివాహం చేయాలనుకుంటున్నావు, నీ కుటుంబంలో నీ కుమార్తెకి కానీ కుమారుడికి కానీ వివాహం చేయాలనుకుంటున్నావేమో, మరి వివాహం ఎలా జరుగుతుంది, మరి ఇంత డబ్బు ఎలా తీసుకురావాలి అనే భయం ఒకవేళ నీలో ఉందేమో. పిల్లరా, ఒకవేళ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నావు, కానీ మరి భయపడిపోతున్నావు, అధైర్యంగా ఉంటున్నావు. పిల్లరా, ఒకవేళ ఇలాంటి భయాలు ఒకవేళ నీలో ఉన్నాయేమో, అందుకే దేవుడు అంటున్నాడు, మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి, ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమవుతుంది అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా, దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీరే కార్యము చేయాలని ఆలోచన చేస్తున్నారో, ఏం పని చేయాలని మీరు తలపెడతా ఉన్నారో, ఆ పని కోసము ఆ కార్యము మీరు ధైర్యంతో దేవుని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసం ఉంచి మీరు ఆ పని కనుక మొదలు పెడితే, దేవుడు ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనిలో మరి దేవుడు సఫలం చేస్తానని, దేవుడు మరి మీ కార్యాలన్నింటి కూడా సఫలం చేస్తారని ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. మహిమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధైర్యమోహించుడి మీ కార్యము సఫలమవ్వనని మీరు మాట్లాడుతున్నారు తండ్రి, మీ స్తోత్రాలు. అయా తండ్రినైనా మీ ప్రియ బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరినైనా అయా తండ్రి, ఏ కార్యము కొరకు వారు ఎదురు చూస్తున్నారో, ఏ కార్యం వారు అయా తండ్రి తలపెడుతున్నారో, ఆ కార్యము విషయంలో ప్రభా తండ్రి వారు ధైర్యంగా ఉండి మీ మీద ఆధారపడటానికి ప్రభా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి ఆయా కార్యములు తండ్రి మీరే సఫలం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి అయా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.